వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శరత్ మంతన. ఈరోజు ఈ వీడియోలో మనం సఫారీ రైడ్కి వెళ్దామండి. ఈ సఫారీ రైడ్ చూడటానికి 2 టైప్ ఆఫ్ బస్సెస్ అనేది అవైలబుల్ ఉన్నాయండి, ఏసీ బస్ అండ్ నాన్ ఏసీ బస్. ఏసీ బస్ వచ్చేటప్పటికి పర్ హెడ్ 120 రూపీస్, నాన్ ఏసీ బస్ వచ్చేటప్పటికి 3 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ వరకు 45 రూపీస్, 10 ఇయర్స్ అండ్ అబోవ్ వాళ్ళకి 80 రూపీస్ పర్ హెడ్. ఇప్పుడు మనం చూస్తుంది సఫారీ మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇప్పుడు మనం చూసేది బయట విజువల్స్. బయట ఎంట్రన్స్లో బుల్, డియర్స్, లయన్స్ స్టాచ్యూస్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బ్యూటిఫుల్ పెయింట్ వర్క్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మనం లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళి మనం ఇక్కడ ఉన్న లయన్, టైగర్స్, డియర్స్, బుల్స్ అన్నిటినీ చూద్దాము. ఇది మెయిన్ ఎంట్రన్స్ సెక్యూరిటీ గేట్. మన జర్నీ ఇప్పుడు స్టార్ట్ అయిందండి. ముందుగా మనకి వైట్ టైగర్ చూడొచ్చు మనం. వైట్ టైగర్ని చాలా క్లోజ్ రేంజ్లో నేను చూడటం జరిగిందండి. చూడటానికి చాలా ఎక్సైట్మెంట్గా అనిపించింది. వైట్ టైగర్ మా కాన్వాయ్కి చాలా దగ్గరకు వచ్చిందండి. చూసినప్పుడు చాలా థ్రిల్లింగ్ అనిపించింది. వైట్ టైగర్ అనేది వన్ ఆఫ్ ది రేర్ స్పీసీ అండి. జంగల్స్లో ఈ కనుక్కున్నట్టయితే 10 to 12 ఇయర్స్ వరకు బతుకుతాయండి. అదే వీటిని జూ పార్క్లో తీసుకొచ్చి ఉంచినట్టయితే వీటి లైఫ్ అనేది అప్రాక్సిమేట్గా 20 ఇయర్స్ వరకు ఎక్స్పాండ్ అవ్వడం జరుగుతుందండి. వైట్ టైగర్ చూసేసిన తర్వాత నెక్స్ట్ మనం చూసేది స్పాటెడ్ డీర్స్ అండి. స్పాటెడ్ డీర్స్ తర్వాత ఇప్పుడు మనం చూస్తుంది బేర్. ఇప్పుడు మనం చూసేది బుల్స్.
సైడ్ చూపే నేను లెఫ్ట్ సైడ్ మీద రైట్ సైడ్ ఓకేనా? స్పాటెడ్ డీర్స్.